నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి పిల్లలు పంపించే డబ్బులు అవసరం లేదు పిల్లలు చూపించే ప్రేమ అభిమానాలు మాత్రమే కావాలి కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అకస్మాత్తుగా ఇంటికి చేరుకున్న కొడుకు తన భార్య తన తల్లిదండ్రుల్ని పని మనుషుల్లో చేయించడం చూశాడు అప్పుడు ఆ భర్త ఆ భార్యకి ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనేది ఈ కథలో మనం విందాము ఈ రోజు ఆఫీస్ నుంచి త్వరగా తిరిగొస్తూ ఉండగా దారిలో తాజా సీతాఫలాలు కనిపించాయి కాబట్టి అరుణ్ వెంటనే కారాపి ఒక కేజీ సీతాఫలాలు తీసుకున్నాడు వాటితో పాటు ఒక కేజీ గ్రేప్స్ కూడా తీసుకున్నాడు తల్లిదండ్రులిద్దరూ ఆ సీతాఫలాలు చూస్తే వయసును కూడా మర్చిపోయి ఎగిరి గంతేస్తారని అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు జానకమ్మ గారికి విశ్వనాథం గారికి సీతాఫలాలంటే ఎంతో ఇష్టం వాటి సీజన్ వచ్చిందంటే చాలు ఎంత రేటైనా కొనేవారు ఎందుకంటే అరుణుకు కూడా సీతాఫలాలంటే చాలా ఇష్టం అందుకే ఆ రోజు రోడ్డు పక్కన వాటిని చూడగానే తన తల్లిదండ్రుల కోసం కొని తీసుకెళ్తున్నాడు ఎంతో సంతోషంగా కారులో నుంచి ఆ ఫ్రూట్స్ కవర్ తీసుకొని ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఇంట్లో పరిస్థితి చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు అకస్మాత్తుగా తన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి తల్లిదండ్రులకు ఎదురుగా వెళ్లే ధైర్యం లేక తలుపు దగ్గరే నిలబడ్డాడు అప్పుడే అరుణ్ భార్య అంజలి మావయ్య గారు మీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు ఎలా పనిచేస్తున్నారు మీరు మీ కొడుకు వచ్చే టైం అయిపోతోంది ఆయన వచ్చేలోపు ఈ పనులన్నీ పూర్తి చేసేయండి లేకపోతే నేను అస్సలు ఊరుకోను మీరు పనిని వచ్చేలోపు చేయకపోతే మీ వల్ల అనవసరంగా అత్తయ్య గారు బాధపడతారు అప్పుడు మీరు నన్ను నిందించకండి అనగానే విశ్వనాథం గారు ఉద్వేగానికి లోనయ్యారు అమ్మ అంజలి జానకిని ఏమీ అనొద్దు అరుణ్ రాకముందే నేను ఈ పనులన్నీ చేసేస్తాను నువ్వు తనని బాధ పెట్టొద్దు అనగానే అంజలి కోపంగా కానీ మావయ్య మీరిద్దరూ ఒక్క విషయం గుర్తుంచుకోండి మీ కొడుకు ముందు మీరు నోరు విప్పినా నా గురించి ఏమైనా చెప్పాలని ప్రయత్నించినా మీ సామాన్లన్నీ నేను బయటకు విసిరి పారేస్తాను ఆ తరువాత వీధుల్లో అడుక్కు తింటూ ఉందరుగాని అనగానే విశ్వనాథం గారు కోడలి మాటలు వింటూ జానకమ్మ గారి వైపు చూస్తూ ఉండిపోయారు ఆవిడ అలాగే అంజలి వైపు చూస్తూ ఉండిపోయింది వెంటనే అంజలి ఇప్పుడు మీరు ఇక్కడ నిలబడి నా వైపే ఎందుకు చూస్తున్నారు మీ చూపులతో నన్ను తినేసేలా ఉన్నారే నన్ను ఇక వెళ్ళనివ్వండి నాకు కాళ్ళు చేతులు చాలా నొప్పులుగా ఉన్నాయి నేను నిన్న రాత్రి పార్టీలో డ్యాన్స్ చేసి చేసి అలసిపోయాను మీరు నా వైపు చూసింది చాలు కానీ ఒక్కసారి నాతో పాటు నా గదికి రండి కాస్త నూనె వేడి చేసి తీసుకొచ్చి నా కాళ్లకు మసాజ్ చేసి కాసేపు నొక్కి వెళ్ళండి అనగానే జానకమ్మ గారు కోడలి వైపు కోపంగా చూశారు ఆ తర్వాత తన చూపును తిప్పుకొని మసాజ్ చేయడానికి వెడుతూ ఉండగానే ఒక్కసారిగా అకస్మాత్తుగా అంజలి చెంప చెల్లు మంది ఆ చెంపదెబ్బ శబ్దం ఇల్లంతా ప్రతిధ్వనించింది అంజలికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు కానీ అరుణ్ణి అక్కడ చూడగానే అంజలి కళ్ళు ఒక్కసారిగా బయర్లు కమ్మాయి వెంటనే అరుణ్ అరుస్తూ నా తల్లిదండ్రులతో ఇలా చేయడానికి నీకెంత ధైర్యం అన్నాడు కొడుకు గొంతు విని విశ్వనాథం గారు వెంటనే బయటకొచ్చారు అప్పుడు అరుణ్ తడి కళ్ళతో ఎప్పుడూ ఇస్త్రీ బట్టలతోనే బట్టలు నలగకుండా తిరిగే మా నాన్నని తన పని తాను చేసుకోవడం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం తెలియని మా అమ్మని ఈ స్థితికి తీసుకురావడానికి నీకెంత ధైర్యం పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అనే సంస్కారం కూడా నువ్వు మర్చిపోయావా అంటూ అరుణ్ కోపంగా అనగానే అంజలి అవును నేనే అన్ని మర్చిపోయాను ఆ పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ ఇద్దరు నా జీవితాన్ని అత్తలాకుతలం చేసేశారు మీరు నిరక్షరాసులైన మీ తల్లిదండ్రులని ఈ మూర్ఖులని తీసుకొచ్చి నా నెత్తి మీద పడేశారు నేను వీళ్ళని అస్సలు సహించలేను మీకు అర్థమవుతుందా అసలు మీరు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వీళ్ళిద్దరిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు నేను ఆల్రెడీ చాలా సహించాను కానీ ఇప్పుడు నేను భరించలేను వీళ్ళని చూస్తూ ఉంటే నాకు అసహ్యం వేస్తోంది వీళ్ళకి సరిగ్గా టేబుల్స్ మ్యానర్స్ కూడా తెలియదు అందరి ముందు ఎలా తినాలో ఎప్పుడు ఎలాంటి బట్టలు ధరించాలో సోఫాలో ఎలా కూర్చోవాలో అందరి మధ్యలో ఎలా నిలబడాలో కూడా తెలియదు భోజనానికి ఎవరితోనైనా కూర్చుంటే వీళ్ళు తినడం చూసి ఎదురుగా ఉన్న వ్యక్తులు వాంతులు చేసుకుంటారు భోజనం చేసేటప్పుడు అవి ఇవి మీద పోసేసుకుంటారు ఆ తర్వాత బట్టలు దులుపుకుంటారు వీళ్లను చూసి అందరూ నవ్వుతున్నారు ఎవ్వరైనా వేళ్లతో పాటు భోజనాన్ని కూర్చుంటే చెప్పులు విప్పి తినండి అంటూ ఉచిత సలహాలు ఇస్తారు ఇలాంటి వాళ్ళని నేను ఒక్క క్షణం కూడా సహించలేను అంటూ అంజలి మాట్లాడుతూ ఉండగానే అరుణ్కి చాలా కోపం వచ్చింది అంజలి చెంప మీద బలంగా మరొక చెంప దెబ్బ కొట్టాడు అరుణ్ నువ్వు నా తల్లిదండ్రుల్ని అంతలా ద్వేషిస్తున్నావని నాకు తెలియదు నువ్వు నా తల్లిదండ్రులకి మర్యాద ఇవ్వడం మరిచిపోతే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనే విషయాన్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది నా తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించే నీ వైపు కనీసం నేను కన్నెత్తి కూడా చూడను నువ్వు వెంటనే తన తల్లిదండ్రులకి క్షమాపణలు చెప్పు లేదంటే ఈ రోజు నేను నా లిమిట్స్ అన్ని మరిచిపోతాను అన్నాడు అరుణ్ ఈ మూర్ఖులకి నేను క్షమాపణ చెప్పాలా నెవ్వర్ అది జరగనే జరగదు అంటూ అంజలి రూమ్ లోకి వెళ్ళిపోయింది అరుణ్ కోపంగా గదిలోకి వెళ్లబోతూ ఉండగా జానకమ్మ గారు అరుణ్ చేపట్టుకుని ఆపి తాడి కళ్ళతో బాబు అరుణ్ కోపం తెచ్చుకోవద్దు పర్వాలేదు అంజలి మాకు క్షమాపణలు చెప్పకపోయినా పర్వాలేదు ఏది ఏమైనా మాకు ఇంకా ఎంత జీవితం మిగిలిందో ఎవ్వరికీ తెలీదు కానీ మా కోసం నిండు నూరేళ్ల మీ జీవితాన్ని పాడు చేసుకోకండి మేమిక్కడ మీతో కలిసి ఉండడానికి ఇష్టం లేదు నుంచి వెళ్ళిపోతే అంతా సర్దుకుంటుంది నువ్వు మా గురించి ఆలోచించొద్దు రేపు ఉదయాన్నే మేం ఊరెళ్ళిపోవడానికి మాకు టికెట్లు తెచ్చివ్వు అని చెప్పగానే తల్లి మాటలు విన్న అరుణ్ వెంటనే తల్లిదండ్రుల పాదాల దగ్గర మోకాళ్ళపై కూర్చొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు అమ్మా నాన్న దయచేసి నాకు ఒక్క విషయం చెప్పండి నా తప్పేమిటి మీరు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు నా మీద మీకు నమ్మకం లేదా నేనెప్పుడు మిమ్మల్ని స్వరూపాలుగానే భావించాను అంటూ తనని తాను తిట్టుకుంటూ ఉన్నాడు అరుణ్ అప్పుడే విశ్వనాథం గారు కొడుకుతో చాలా పౌరుషమైన స్వరంతో మా కొడుకు తన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తున్నాడో మాకు తెలియదా కానీ బాబు అరుణ్ మేము గ్రామంలో కూడా చాలా సంతోషంగా ఉంటాము అక్కడ చుట్టూ పచ్చదనం స్వచ్ఛత ఉంటుంది చుట్టుపక్కల ప్రజలందరూ మాకు చాలా గౌరవం ఇస్తారు నువ్వు కావాలనుకున్నప్పుడల్లా శని ఆదివారాలు మాతో పాటే ఉండొచ్చు అది చాలు మాకు ఏది ఏమైనా ఊర్లో ఉన్న మన ఇంటిని ఆ వాతావరణాన్ని మేము చాలా మిస్ అవుతున్నాము అన్నారు విశ్వనాథం గారు ఊర్లో ఉన్న తన ఇంట్లో తన భార్య తను కలిసి సంతోషంగా గడిపిన మధుర క్షణాన్ని గుర్తు చేసుకున్నారు విశ్వనాథం గారు కొడుకు పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత అతను జానకమ్మ గారిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఏ జానకి వినబడుతుందా అంటూ జానకమ్మ గారిని పిలిచారు విశ్వనాథం గారు లేదు నేను చెవుల్లో దూదు పెట్టుకున్నాను నాకేం వినిపించడం లేదు అంటూ వంటగదిలో నుంచి సరదాగా సమాధానం చెప్పారు జానకమ్మ గారు ఎన్నో ఏళ్ల క్రితమే నా అంతా నీకు ఇచ్చేశాను నువ్వు నా దగ్గరకొచ్చి కాసేపు కూడా కూర్చోలేవా ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటూ ఉన్నావు అనగానే జానకమ్మ గారు నేను మీకు సమయం ఇవ్వడం లేదా నేను సమయం ఇవ్వకుండానే ఇన్నీళ్లు మీరు నాతో కాపురం చేశారా అని నవ్వుతూ అన్నారు జానకమ్మ గారు మీరెందుకిప్పుడు నా మీద ఎంత ప్రేమ కురిపిస్తున్నారు మీకు పాలతో పెట్టిన టీ కావాలి అంతే కదా మీకు టీ కావలసినప్పుడే ఇన్ని వేషాలు వేస్తారు నేను రోజు మీకు టైంకి టీ ఇస్తూనే ఉంటాను కదా ఇంకా ఎందుకు నటిస్తున్నారు నాకు సమయం ఇవ్వడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు అని ఎందుకు మాట్లాడుతున్నారు మన పెళ్ళయి ముప్పై ఐదేళ్ళు అవుతున్నాయి రోజు నేను మీకు సేవలు చేయడం తప్ప ఏ రోజైనా నా కోసం మీరు టీ చేసి నాకు అందించారా అనగానే విశ్వనాథం గారు సరే అయితే నువ్వు టీ చేయకపోతే నేను కాస్తలా బయటకెళ్ళి తిరిగి వస్తాను అన్నారు వెంటనే జానకమ్మ గారు లేదు లేదు మీరు ఇప్పుడేం బయటకు వెళ్లాల్సిన ఏం లేదు నేను టీ చేస్తున్నాను ఆల్రెడీ స్టవ్ మీద టీ మరుగుతోంది మీకు బయటకు వెళ్ళడానికి ఏదో ఒక సాకు కావాలి స్నేహితులతో బాతా కానీ వేయాలి అందుకే ఇప్పుడు ఒక వంక వెతుక్కున్నారు మీరు మీ అందరు స్నేహితులు కలిస్తే ఒక్క పెగ్గు వేయకుండా ఉండనే ఉండరు ఇప్పుడు మీరు ఏం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కూర్చోండి నేను టీ చేసి తీసుకొస్తాను హాల్లో కూర్చుని కాస్త టీవీ ఆన్ చేయండి టీవీ చూస్తూ టీ తాగుదాం అంటూ జానకమ్మ గారు కిచెన్ లోకి వెళ్ళగానే హాల్లో నిశ్శబ్దం అలుముకుంది విశ్వనాథం గారు టీవీ ఆన్ చేసి రిమోట్ కోసం వెతకడం ప్రారంభించారు రిమోట్ కూడా దొరక్క జానకమ్మ గారిని పిలవడం మొదలు పెట్టారు జానకి జానకి ఎక్కడున్నావు నువ్వు రిమోట్ ఎక్కడుందో నాకు కనబడలేదు అంటూ అరుస్తూనే ఉన్నారు ఎంతసేపు పిలిచినా జానకమ్మ గారు పలకలేదు వెంటనే విశ్వనాథం గారు కిచెన్ వైపుకు వెళ్లారు అప్పుడే కిచెన్లోంచి జానకమ్మ గారు బయటకొచ్చి ఏం చేస్తున్నారు మీరు కనీసం రిమోట్ కూడా వెతుక్కోలేరా నేనిప్పుడే కదా టీ తీసుకురావడానికి వంటగదిలోకి వచ్చాను మళ్లీ నా వెనకాలే వచ్చేస్తున్నారు హాల్లోనే ఎక్కడో ఉండుంటుంది కాస్త సరిగ్గా చూస్తే దొరుకుతుంది అది కూడా చూడలేరా అనగానే విశ్వనాథం గారు జానకమ్మ గారి భుజాల మీద చేతులు వేస్తూ ఎన్నిసార్లు పిలిచినా నువ్వు పలకకపోయేసరికి నేను కాస్త కంగారు పడ్డాను అంటూ ఆందోళనగా చెప్పారు తన మీద భర్తకున్న ప్రేమను చూసి జానకమ్మ గారి కళ్ళు చెమ్మగిల్లాయి వెంటనే తనను తాను నియంత్రించుకొని మీరు అనవసరంగా బాధపడాల్సిన పని ఏమీ లేదు నాకు ఏమీ జరగలేదు నేను కోపం వల్ల సమాధానం చెప్పలేదంతే నేను టీ తీసుకురావడానికి వెళ్ళాను కదా వచ్చే వరకు మీ రాగాలి కదా అనగానే పిలిచినప్పుడు నువ్వు పలకాలి కదా అని విశ్వనాథం గారు అన్నారు తన మీద భర్త చూపించే ప్రేమ చూసి జానకమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సరే మీరెళ్లు కూర్చోండి నేను టీ తీసుకొస్తున్నాను అని చెప్పగానే సరే అయితే త్వరగా వచ్చే అంటూ విశ్వనాథం గారు హాల్లోకి వెళ్ళి రిమోట్ కోసం వెతకడం ప్రారంభించారు జానకమ్మ గారు టీతో పాటు అటుకులు బెల్లం కూడా తీసుకొచ్చారు వావ్ జానకి నా కోసం అటుకులు బెల్లం కూడా తీసుకొచ్చావా ఇవి నాకు చాలా ఇష్టం అంటూ గబగబా చిన్న పిల్లళ్లాగా ప్లేట్ తీసుకున్నారు విశ్వనాథం గారు అంతలోనే విశ్వనాథం గారు టీ కప్పు వైపు చూస్తూ నా టీ పాలతో పెట్టలేదా నువ్వు కనీసం ఒక్క స్పూన్ క్రీమ్ అయినా వెయ్యి టేస్ట్ బాగుంటుంది అనగానే జానకమ్మ గారు డాక్టర్ మిమ్మల్ని క్రీమ్ తినకూడదని చెప్పారు అన్నారు విశ్వనాథం గారు నాకు టీలో క్రీమ్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా జానకి పాలతో పెట్టినట్టు పైన మీగడ పేర్కొని ఉంటే నాకు చాలా ఇష్టం అనగానే జానకమ్మ గారు ఇక మెదట అలాంటివి దొరకవు మీరు నోరు మూసుకొని టీ తాగండి లేదంటే ఈ టీ కూడా తీసుకెళ్ళిపోతాను అనగానే అర స్పూన్ క్రీమ్ అయినా వేయి క్రీమ్ లేకుండా టీ ఏం బాగుంటుంది అంటూ బ్రతిమాలుతున్న భర్తను చూసి జానకమ్మ గారు ఈ అరవై ఐదేళ్ల వ్యక్తికి కాస్త బుద్ధొచ్చేలా చేయి భగవంతుడా నేను చెప్పి చెప్పి విసిగిపోయాను ఆయన ఆరోగ్యం గురించే నేను బాధపడుతూ ఉంటున్నాను అయితే ఈయన నా మాట అస్సలు లెక్క చేయడం లేదు అన్నారు జానకమ్మ గారు వెంటనే విశ్వనాథం గారు ఈ ఉపన్యాసాలన్నీ తర్వాత నువ్వు ముందెళ్ళి క్రీమ్ తీసుకురా అని చెప్పగానే జానకమ్మ గారు చేసేదేమి లేక భర్త ఆ పట్టిన పట్టు వదలడం చెప్పి కిచెన్ లోకి వెళ్లి క్రీమ్ తీసుకొచ్చారు ఇద్దరూ టీ తాగుతూ టీవీ చూడడం మొదలుపెట్టారు టీవీ చూస్తూ ఉండగానే విశ్వనాథం గారు ఛానల్ మార్చడంతో జానకమ్మ గారికి చాలా కోపం వచ్చింది మంచి సీన్ వస్తూ ఉన్నప్పుడు మీరు ఛానల్ ఎందుకు మార్చారు మీరు నన్ను ఉద్దేశపూర్వకంగానే ఆట పట్టిస్తున్నారా నేను ప్రశాంతంగా కూర్చోవడం మీకు ఇష్టం లేదా అన్నారు జానకమ్మ గారు వెంటనే విశ్వనాథం గారు నిజమే జానకి నీ గొంతు వినకపోతే నాకు ప్రశాంతంగా ఉండదు అందుకే నేను నిన్ను ఉద్దేశపూర్వకంగానే ఆట పట్టిస్తున్నాను నేను ఛానల్ మార్చకుండా ఉండుంటే నువ్వు సైలెంట్ గా టీవీ చూసేదానివి కదా ఇలా అరిచేదానివా నా మీద ఇంట్లో నువ్వు కూడా మాట్లాడకపోతే ఈ ఇల్లంతా నిశ్శబ్దం ఆవరిస్తోంది అప్పుడు నాకు భయంగా ఉంటుంది భవిష్యత్తులో నువ్వు నా నుంచి దూరం అయిపోతే నేను అస్సలు ఒంటరిగా జీవించలేను అని విశ్వనాథం గారు అనగానే జానకమ్మ గారు విశ్వనాథంగారి నోటు మీద చెయ్యి వేశారు ఇద్దరి కళ్ళు తడిగా మారాయి విశ్వనాథం గారు సోఫాలో నుంచి కిందకి దిగి నేల మీద కూర్చొని జానకమ్మ గారి చెయ్యి పట్టుకుని అవును జానకి మన పెళ్ళయ్యి ముప్పై ఐదేళ్ళు అవుతున్నా నేను నీకిప్పటి వరకు ఒక మాట చెప్పలేకపోయాను అంటూ జానకమ్మ గారు చేయి పట్టుకుని నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఈ రోజు కాదు నేను నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఒక్క క్షణం కూడా నువ్వు లేకుండా ఉండలేను అనగానే జానకమ్మ గారు మీరు నన్ను నుంచి అంతలా ప్రేమిస్తే ఎప్పుడు ఎందుకు వ్యక్తపరచలేదు అన్నారు వెంటనే విశ్వనాథం గారు నేను రోజు నీతో ఈ మాట చెప్పాలనే అనుకుంటాను కానీ ఏ రోజు సిగ్గుతో మాట్లాడలేకపోయేవాణ్ణి అంటూ చిరునవ్వు నవ్వారు విశ్వనాథం గారు విశ్వనాథం గారికి జానకమ్మ గారికి ఒక్కగానొక్క కొడుకు వాళ్ళిద్దరి ప్రేమ ఆప్యాయతలతో ఎంతో గారాభంగా పెరిగాడు అరుణ్ అరుణ్ మొదటి నుంచి చాలా తెలివైన వాడు తన తల్లిదండ్రుల్ని చాలా ప్రేమించేవారు విశ్వనాథం గారు కొడుకు చదువు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యమూ చేయలేదు అరుణ్ కోరిన ప్రతి కోరికను ఆయన తీర్చడానికి ప్రయత్నించేవాడు కాలక్రమేణ కొడుకు పెద్దవాడై చదువు పూర్తయ్యాక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు ఆ తర్వాత ఓ గొప్పింటి సంబంధం అరుణ్ ని వెతుక్కుంటూ వచ్చింది అంజలి అందరికీ నచ్చడంతో అంజలికి అరుణ్కి పెళ్లి జరిగిపోయింది పెళ్ళైన పదిహేను రోజులకే అంజలి తన అత్తామామలతో కలిసి ఈ పల్లెటూరులో జీవించడం కుదరదని పల్లెటూరు వాతావరణం తనకిష్టం ఉండదని తెగేసి చెప్పేసింది అరుణ్ అంజలిని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు కానీ తను ఏమి చేయలేకపోయాడు ప్రతిరోజు ఇంట్లో గొడవలు కాకుండా ఉండడం కోసం సిటీకి వెళ్లి వాళ్ళిద్దరినీ వేరు కాపురం పెట్టమని స్వయంగా విశ్వనాథం గారే చెప్పడంతో అరుణ్ తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళడానికి ఒప్పుకోక తప్పలేదు ఎందుకంటే అరుణ్ కూడా సిటీలోనే ఉద్యోగం చేస్తున్నాడు ఉదయం సాయంత్రం రెండు రెండు గంటలు ప్రయాణం చేసి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉండేవాడు తండ్రి అంతలా చెప్పడం ఇంకా తనకి ఆఫీస్ కు వెళ్లి రావడానికి ఇబ్బంది కావడంతో అరుణ్ కూడా తన తల్లిదండ్రులకు దూరంగా సిటీలో ఉండడానికే ఒప్పుకున్నాడు అయితే ప్రతి శని ఆదివారాల్లో వచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉండేవాడు అంజలి తనతో పాటు వచ్చేదే కాదు ఎందుకంటే తనకు గ్రామంలో నివసించడం అస్సలు ఇష్టం ఉండదు క్రమక్రమంగా అరుణ్ సిటీలో మెల్లగా స్థిరపడ్డాడు లోన్ తీసుకుని ఒక పెద్ద ఇల్లు కూడా కొన్నాడు ఆ తరువాత ఒక రోజు తన తల్లిదండ్రుల్ని బలవంతంగా సిటీకి తీసుకొచ్చేశాడు నేనిప్పుడు ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాను మీరు ఒంటరిగా ఆ ఊర్లో ఎందుకు అందరం కలిసే ఉందాం అంజలికి పల్లెటూరులో ఉండడం ఇష్టం లేదు అంతే తప్ప మీతో కలిసి ఉండడం కాదు కదా ఇప్పుడిక మనం అందరం కలిసే ఉందాం అంటూ విశ్వనాథం గారిని జానకమ్మ గారిని ఒప్పించి సిటీకి తీసుకెళ్లిపోయాడు అరుణ్ ఆ రోజు తలుపు తీయగానే ఎదురుగా ఉన్న అత్తగారిని మామగారిని చూసిన అంజలి చాలా షాక్ అయిపోయింది అప్పుడు అరుణ్ నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను అంజలి ఇప్పటి నుంచి మా అమ్మ నాన్నలు మనతో పాటే ఉంటారు అని చెప్పాడు ఇప్పుడు వాళ్ళకు కూడా వయసు పెరిగిపోతోంది మన సహాయం వాళ్ళకి చాలా అవసరం అని అరుణ్ చెప్పినప్పుడు చాలా కష్టం మీద అంజలి ఒప్పుకుంది ఒకరోజు కొడుకు కోడలు ఇంట్లో లేని సమయంలో విశ్వనాథం గారు జానకమ్మ గారు గదిలో ఏసీ చెడిపోవడంతో ఆ రోజు చాలా వేడిగా ఉండడంతో ఆ వేడి తట్టుకోలేక విశ్వనాథం గారు జానకమ్మ ఇద్దరూ కొడుకు గదిలో సోఫాలో కూర్చుని ఏసీ వేసుకున్నారు ఇంతలోనే అంజలి ఇంటికొచ్చి చూసింది తన గదిలో కూర్చునున్న అత్తామామలతో కోపంగా అత్తయ్య గారు మీరు మా గదిలో ఏం చేస్తున్నారు నేను ఇంటి నుంచి బయటకు వెళ్లానో లేదు మీరిద్దరూ ధైర్యంగా వచ్చి నా గదిలోనే కూర్చున్నారు అంటూ అరుస్తూ చెప్పింది వెంటనే జానకమ్మ గారు అమ్మా అంజలి మా గదిలో ఏసీ పని చేయడం లేదు మా గదంతా చాలా వేడిగా ఉంది ఆ గదిలోకి వెంటిలేషన్ కూడా రాదు కనీసం బయట నుంచి కాస్త గాలి కూడా రావడం లేదు అందుకే మేము వచ్చి కాసేపు మీ గదిలో కూర్చున్నాము నువ్వు ఇంట్లో లేకపోవడంతో నిన్ను అడగలేదు అని జానకమ్మ గారు అనగానే అంజలి వెంటనే ఏసీ రిమోట్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసేసి ఊర్లో మీరు ఎప్పుడైనా ఏసీని చూసారా ఇక్కడ కొడుకు డబ్బులు సంపాదిస్తున్నాడు కదా హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా కరెంటు బిల్లు వస్తుంది డబ్బు విలువ సంపాదన విలువ మీకేం తెలుసు మీ అబ్బాయి డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారో మీకేమైనా తెలుస్తుందా రోజంతా ఇంట్లో ఖాళీగా కూర్చుని హాయిగా విశ్రాంతి తీసుకునే మీకు డబ్బు సంపాదించడానికి బయటకు వెళ్ళే మీ కొడుకు పడే కష్టం ఎలా కనిపిస్తుంది మీ అబ్బాయి పగలు రాత్రి చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు అయితే మీరు మా ఖర్చుల్ని పెంచాలని చూస్తున్నారా మీలాంటి అనాగరికులకి గ్రామంలో జీవించే అర్హత మాత్రమే ఉంటుంది మీకు నగరాల్లో సౌకర్యాలు చూసినప్పుడు డబ్బును వృధా చేయడం మొదలు పెడతారు ఇలా చేయడానికి నేను అస్సలు ఒప్పుకోలేను ఇదంతా మీ కొడుకు కష్టార్జితం మీరేమీ కష్టపడి సంపాదించేం మాకు ఆస్తులు కూడబెట్టలేదు కూడబెట్టి ఇవ్వను లేదు కాబట్టి ఇక నుంచి నా అనుమతి లేకుండా ఈ ఇంట్లో దేన్ని ముట్టుకోకూడదు అసలు మీరు నా గదిలోకి రానే రావద్దు చాలా విలువైన వస్తువులు నా గదిలో ఉన్నాయి ఏమైనా పోతే నేను ఎవరిని అడగాలి అనగానే జానకమ్మ గారు తాడి కళ్ళతో అమ్మ అంజలి నువ్వు నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు కనీసం మీ మామగారికైనా గౌరవం ఇవ్వు ఆయన వయసు చూసైనా నువ్వు కాస్త మర్యాద ఇవ్వడం నేర్చుకో నువ్వు ఇందాకటి నుంచి నీ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు మేము మీ విలువైన వస్తువుల్ని దొంగిలిస్తాము అంటున్నావు మా గురించి నువ్వు అంత చెడుగా ఎందుకు ఆలోచిస్తున్నావు మా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకునే చేదు మాటను ఎందుకు మాట్లాడుతున్నావు మేం కొన్ని రోజుల్లో ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతాము కాబట్టి మా కొడుకుతో కాస్త సమయం ప్రశాంతంగా గడపనివ్వు అనగానే అంజలి కొన్ని రోజులంటే ఎన్ని రోజులు రేపే వెళ్ళిపోవచ్చు కదా మీ కొడుకేం చిన్నపిల్లాడు కాదు ఎలా ఉన్నాడో ఏంటో అని మీరు చూసి వెళ్ళడానికి ఆయన్ని చూసి మీరు కంగారు పడిపోవడానికి ఆయన్ని చూసుకోవడానికి నేను ఇక్కడే ఉన్నాను నేనిక మీకు సేవలు చెయ్యలేను నుంచి నా భర్త పూర్తిగా మారిపోయారు ఆయన నా భర్తలా కాకుండా పూర్తిగా మీ కొడుకులాగానే మారిపోయాడు మీరెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా నా భర్త మళ్లీ ఎప్పుడు దగ్గరవుతారా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను సరే మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ వెళ్ళండి ప్రస్తుతానికి నా గది నుంచి బయటకు నడవండి అని చెప్పింది అంజలి విశ్వనాథం గారు జానకమ్మ గారు బాధగా వాళ్ళ గదుల్లోకి తిరిగి వచ్చేశారు కొడుకు అరుణ్ తన తల్లిదండ్రుల్ని గ్రామం నుంచి సిటీకి తీసుకురావడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు జానకమ్మ గారు విశ్వనాథం గారు గ్రామంలో ఇంటిని వదిలి సిటీకి రావడానికి ఇష్టపడకపోవడంతో అరుణ్ వాళ్ళిద్దరిని ఎంతో బలవంతం చేసి తీసుకొచ్చాడు కొడుకు బలవంతానికి కొడుకు పట్టుదలకి తల వంచి జానకమ్మ గారు విశ్వనాథం గారు సిటీకి వచ్చారు అంజలి ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయి అరుణ్ తల్లిదండ్రులని ఎప్పుడూ తన తల్లిదండ్రులుగా భావించలేదు అంజలి జానకమ్మ గారు విశ్వనాథం గారు ఊరు వచ్చిన దగ్గర నుంచి తన స్వేచ్ఛ మొత్తం హరించుకుపోయిందని తను భావించడం మొదలుపెట్టింది తను ఇంతకు ముందు కాలక్షేపం కోసం ప్రతిరోజు స్నేహితులను తన ఇంటికి ఆహ్వానించేది ఇంట్లో వంట పనులు ఇంటి పనులు చేయకుండా ఫుడ్ కూడా బయట నుంచి ఆర్డర్ చేస్తూ ఉండేది కానీ ఇప్పుడు ఇంట్లో పార్టీలు చేసుకోవడానికి టుగెదర్లు చేసుకోవడానికి వీలే లేదు తన స్నేహితులను ఇంటికి పిలిచే అవకాశమూ లేదు అంతేకాకుండా మూడు పూట్ల ఇంట్లోనే వంట చెయ్యాలి ఎందుకంటే తన తల్లిదండ్రులకి బయట భోజనం ఇష్టం ఉన్నదని అరుణ్ చెప్పాడు అంజలి బయటకు వెళ్లే ప్రోగ్రాం ఏదైనా పెడితే అరుణ్ తన తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా తమతో పాటు తీసుకెళ్లేవాడు తల్లిదండ్రులపై అరుణ్ చూపించే అలాంటి ప్రేమని అంజలి ఏమాత్రం తట్టుకోలేకపోయేది అరుణ్ తన తల్లిదండ్రుల్ని చాలా ప్రేమించేవాడు చాలా గౌరవించేవాడు ఇది చూసి అంజలి చాలా అసూయపడేది జానకమ్మ గారు కూడా కొడుకు కోసం తనకిష్టమైన వంటకాలన్నీ రోజూ వండేవారు ఆ విషయంలో అరుణ్ తన తల్లిని చాలా పొగిడేవాడు అది చూసిన అంజలికి చాలా కోపం వచ్చేది కోపంతో తన ఒళ్ళు మండేది నుంచి అంజలి తన అత్తగారిని శత్రువులా చూడడం ప్రారంభించింది ఎందుకంటే ఆవిడ తన భర్తని తన నుంచి దూరం చేసేస్తోంది అని అంజలి భావించేది తల్లిదండ్రులంటే అరుణ్కి అమితమైన ప్రేమ ఉండటంతో అంజలి అస్సలు తట్టుకోలేకపోతోంది అరుణ్ ఇంట్లో ఉన్నప్పుడు అంజలి మామూలుగానే ఉండేది కానీ అరుణ్ ఆఫీస్కి వెళ్ళిన వెళ్లిన వెంటనే అంజలి అరుణ్ తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించడం ప్రారంభించేది అందుచేత జానకమ్మ గారు విశ్వనాథం గారు రామానికి తిరిగి వెళ్ళిపోయి అక్కడే ఉండడం మంచిదని భావించారు జానకమ్మ గారు విశ్వనాథం గారు కోడలు చేసే పనులన్నీ కొడుక్కి చెప్పి భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించాలని అనుకోలేదు ఎందుకంటే ఇంట్లో కోడలు వాళ్ళిద్దరిని దూషిస్తుందని నోటికొచ్చినట్టు మాట్లాడుతుందని తెలిస్తే అరుణ్ గుండె పగిలిపోతుంది ఆ విషయం ఇద్దరికీ తెలుసు అరుణ్ తల్లిదండ్రులు ఇద్దరిని తనతో పాటే శాశ్వతంగా ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు కానీ అంజలికి అత్తామామలతో కలిసి ఉండడం ఇష్టం లేదని వాళ్ళిద్దరికీ తెలుసు ఒకరోజు అరుణ్ తన గదిలో రెడీ అవుతూ ఉన్నాడు బయట నుంచి అంజలి గొంతు పెద్ద పెద్దగా వినిపిస్తోంది అత్తయ్య గారు మీకేమీ తెలియదు ఏమి తెలియనప్పుడు ఇలా ఈ పనులన్నీ చేయడానికి మీరు ముందుకెందుకు వెళ్తారు అనవసరంగా అన్ని చెడగొడతారు వాషింగ్ మిషన్ లో బట్టలు వేయమని ఎవరు చెప్పారు హ్యాండ్ వాష్ లిక్విడ్ కిను బట్టలు ఉతికే లిక్విడ్ కి మీకు తేడానే అర్థం కాకపోతే మీరెందుకు ఈ పనులన్నీ చేస్తున్నారు హ్యాండ్ వాష్ బాటిల్లోని లిక్విడ్ ని బట్టలు ఉతకడం కోసం వాషింగ్ మిషన్లో ఎందుకు వేసేశారు ఇప్పుడు నా వాషింగ్ మిషన్ పాడైపోతుంది మా ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులు ముట్టుకోవద్దని నేను మీతో ఆల్రెడీ చెప్పాను అయినా సరే మీరు ఈ మిషన్ జోలికి ఎందుకు వచ్చారు అంటూ అరుస్తోంది అంజలి అంజలి తన తల్లి పట్ల అంత దురుసుగా ప్రవర్తించడం చూసి అరుణ్ తట్టుకోలేకపోయాడు వెంటనే అరుణ్ కోపంగా బయటకొచ్చి ఏం మాట్లాడుతున్నావు అంజలి నువ్వు పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది నువ్వు నీ మర్యాదలన్నీ మర్చిపోయావా అనగానే అంజలి అవును నేను నా మర్యాదలన్నీ మర్చిపోయాను నిరక్షరాసులైన నీ తల్లిదండ్రులతో మాట్లాడే మర్యాద నాకు తెలియదు నీకు మాత్రమే ఈ మర్యాదలన్నీ తెలుసు నేను వీళ్ళిద్దరినీ ఇక నా ఇంట్లో భరించలేను మీరు ఉదయాన్నే ఆఫీస్ కు వెళ్తే రాత్రికి వస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళని నేనే భరించాలి మీ అమ్మగారికి ఏమీ తెలీదు తెలుసుకోవాలని కూడా అనుకోరు తనకి ఇష్టం వచ్చింది చేసేస్తూ ఉంటుంది నా వస్తువులన్నీ చెడగొడుతుంది అయినా సరే ప్రతి పనిలోనూ నేనున్నాను అని అంటుంది అంటూ అంజలి మాట్లాడుతూ ఉండగానే అరుణ్ ఏం మాట్లాడుతున్నావు అంజలి నువ్వు మా అమ్మతో ఇలాగేనా మాట్లాడేది అంటూ ముందుకు వెళ్ళగానే బాబు నా వల్లే పొరపాటు జరిగింది ఇక నుంచి ఇలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను అంటూ జానకమ్మ గారు అడ్డొచ్చారు వెంటనే అరుణ్ లేదమ్మా అంజలి నీకు క్షమాపణలు చెప్పాలి తను నీతో చాలా తప్పుగా మాట్లాడింది అంటూ అరుణ్ అనగానే అంజలి నేను క్షమాపణ చెప్పను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ తరువాత అరుణ్ లోపలికి వెళ్ళగానే మీ నాన్నలు వచ్చి చాలా రోజులైపోతుంది ఇక వాళ్ళని ఊరికి పంపించొచ్చు కదా వాళ్ళు హాయిగా ఊర్లో ఉంటారు అసలు మన ఇంటికి రమ్మని పదే పదే మీరంత వాళ్ళని బలవంతం చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళని హాయిగా ఆ ఊర్లోనే బ్రతకనివ్వక ఇది మన ఇల్లు అంటే నా ఇల్లు ఈ ఇంట్లో వాళ్ళు ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అనగానే అరుణ్ ఇది నీ ఇల్లు కాదు నా ఇల్లు ఈ ఇంటిని నువ్వెప్పుడు కొన్నావు లేదంటే మీ పుట్టింటి నుంచి కట్నంగా ఏమైనా తీసుకొచ్చావా అది కూడా కాకపోతే మీ అమ్మా నాన్న నాకేమైనా గిఫ్ట్ గా ఇచ్చారా ఈ ఇంటిని నేను ఈ ఇంటిని సొంత డబ్బులతో కొనుక్కున్నాను ఈ ఇంటి కోసం ఆఫీసులో లోన్ కూడా తీసుకున్నాను ఈ ఇంటి మీద నీకెంత హక్కు ఉందో నా తల్లిదండ్రులకు కూడా అంతే హక్కు ఉంది అనగానే అంజలికి చాలా కోపం వచ్చింది అంజలి కోపంగా అరుణ్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు నాకంటే మీ అమ్మ నాన్నలే ముఖ్యమైతే వాళ్ళతోనే కలిసి ఉండండి జీవితాంతం మీ తల్లిదండ్రులతోనే కలిసి ఉండండి అంటూ అంజలి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ రోజు అరుణ్ తన తల్లి నచ్చ చెప్పటంతో అంజలిని ఏమీ అనకుండా విడిచిపెట్టేశాడు కానీ ఈ రోజు తన తల్లిదండ్రుల్ని పని మనుషుల కంటే హీనంగా పనికి రాని వాళ్ల ట్రీట్ చేస్తూ ఉండడం చూసి అరుణ్ తట్టుకోలేకపోయాడు ఒక్కసారిగా అంజలిపై చేయి చేసుకున్నాడు కానీ ఈ రోజు కూడా అరుణ్ తల్లిదండ్రులు ఇద్దరూ తమ మంచితనాన్ని చూపించారు వాళ్ళిద్దరూ కోడల్ని ఏమీ అననివ్వలేదు విశ్వనాథం గారు ఆలోచనల నుంచి బయటకు రాగానే బాబు అరుణ్ మేమిక్కడ ఉండడం మీ ఇద్దరికి కూడా మంచిది కాదు మా ఇద్దరికి ఊరుకు వెళ్ళడానికి టికెట్లు బుక్ చెయ్యి మా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదు అని చెప్పగానే అరుణ్ తన తల్లిదండ్రుల పాదాలు పట్టుకుని క్షమాపణలు చెప్పి అంజలి తరఫున నేను మీ ఇద్దరికి క్షమాపణలు చెప్తున్నాను దయచేసి మీరు నన్ను క్షమించండి అంతే తప్ప నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అనుకోవద్దు అనగానే విశ్వనాథం గారు అరుణ్ నువ్వు మొండిగా బిహేవ్ చెయ్యొద్దు మేమిప్పుడు ఇంటికి వెళ్లడం మంచిది నీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన ఇంటికొచ్చి నువ్వు మమ్మల్ని కలిసి వెళుతూ ఉండొచ్చు అంటూ అరుణ్ని బలవంతం చేశారు విశ్వనాథం గారు విశ్వనాథం గారు ఇంకా జానకమ్మ గారు పదే పదే ఇంటికి వెళ్ళిపోతామని పట్టుబట్టడంతో తల్లిదండ్రుల పట్టుదలకి అరుణ్ కూడా అంగీకరించాడు వాళ్ళిద్దరికీ ఊరికి వెళ్లడానికి టికెట్లు బుక్ చేశాడు విశ్వనాథం గారు జానకమ్మ గారు ఇద్దరు తిరిగి గ్రామానికి వచ్చారు అంజలి కనీసం అత్తగారికి మామగారికి క్షమాపణలు కూడా చెప్పలేదు కనీసం ఎప్పుడూ ఊర్లో ఉన్న అత్తమామలతో ఫోన్ లో కూడా మాట్లాడేది కాదు అంజలి ప్రవర్తన చూసి అరుణ్ చాలా బాధపడేవాడు ఒక రోజు అరుణ్ ఫోన్ చేసి తన తల్లిదండ్రులు ఇంటికి వస్తున్నారని అంజలితో చెప్పగానే అంజలి మీ అమ్మా నాన్నలు మళ్ళీ మళ్ళీ మన ఇంటికి ఎందుకు వస్తున్నారు సార్ వచ్చినప్పుడు మన భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టారు అయినా సరే వాళ్ళకి శాంతి కలగలేదా మాటి మాటికి వాళ్ళు మన ఇంటికి ఎందుకు రావాలనుకుంటున్నారు ఒక పని చేయండి మీరు వాళ్ళతోనే ఉండాలనుకుంటే నేను శాశ్వతంగా మా అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళిపోతాను అంటూ అంజలి బ్యాగ్లో తన బట్టలు సర్దుకోవడం ప్రారంభించింది కాసేపటికి డోర్ బెల్ మోగింది అంజలి తలుపు తెరిచి చూడగానే ఎదురుగా సూట్ కేసులతో నిలబడి ఉన్న తన తల్లిదండ్రులు కనిపించారు అంజలి వెంటనే అమ్మా నాన్న మీరేంటి ఇంత సడన్ గా వచ్చారు అని అడగగానే అంజలి తల్లి అవునమ్మా మీ అన్నయ్య వదినలిద్దరూ మమ్మల్నిద్దరిని ఇంట్లో నుంచి గెంటేశారు మేమిద్దరం వృద్ధాశ్రమానికి వెళుతున్నాము అదే సమయంలో గారికి ఈ విషయం తెలియగానే మమ్మల్ని ఆపి నేనుండగా మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళడం ఏమిటి అలాంటి అవసరం ఏమీ లేదు మీరు మాతో పాటు మా ఇంట్లోనే ఉండండి అంటూ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పగానే అంజలి అమ్మా నాన్నని ఇంటికి తీసుకొస్తున్నాను అంటూ అరుణ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంది అరుణ్ అమ్మా నాన్నల్ని ఇంటికి తీసుకొస్తున్నాను అనగానే అరుణ్ వాళ్ళ అమ్మా నాన్నలు అనుకుంది కానీ తన అమ్మా నాన్నల్నే తీసుకొస్తున్నాడని ఇప్పుడే అంజలికి అర్థమైంది అప్పుడు అంజలి తల్లి అంజలితో మీ వదిన ప్రతిరోజు మాతో గొడవ పడుతుంది మీ అన్నయ్య కూడా మీ వదినకే సపోర్ట్ చేస్తున్నాడు చివరికి ఇద్దరు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు మీ అన్నయ్య వదిన మమ్మల్ని ఇద్దరిని చాలా తిట్టేవారు అయినా మేము ఎప్పుడూ వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పలేదు నిజానికి వాళ్ళకి మాతో కలిసి జీవించడం ఇష్టం లేదు వాళ్ళిద్దరూ స్వేచ్ఛను కోరుకుంటున్నారు కానీ మేము వాళ్ళకి ఏ విషయంలోనూ అడ్డుపడలేదు వాళ్ళ స్వేచ్ఛని మేము ఏ విధంగానూ లాక్కోలేదు కానీ ఇప్పుడు మేం వాళ్ళ దృష్టిలో వాళ్ళకు పెద్ద అడ్డంకులుగా మారిపోయాము అని చెప్పగానే ఆ మాటలన్నీ విన్న అంజలి నేను కూడా నా అత్తామామలతో ఇలాగే దురుసుగా ప్రవర్తించాను అంటూ కన్నీళ్లు పెట్టుకొని నేను చేసిన పాపాలకి దేవుడు ఈరోజు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు మీ విషయంలో అన్నయ్య వదులను ప్రవర్తించిన తీరంతా మీరు చెబుతున్నప్పుడు నాకు మా అత్తామామలపై నేను చేసిన అఘాయిత్యాలన్నీ గుర్తుకొస్తున్నాయి అంటూ చాలా పశ్చాత్త పడింది అంజలి వెంటనే అరుణ్కి క్షమాపణలు చెప్పింది అరుణ్ నువ్వు చాలా మంచివాడివి నువ్వు నీ తల్లిదండ్రులకి నా తల్లిదండ్రులకి మధ్య ఎప్పుడు విభేదం చూపించలేదు డబ్బు అహంకారంతో నేనే చాలా గుడ్డిగా మారిపోయాను మనం ఏది చేస్తే అదే మనకి తిరిగొస్తుంది అని చెప్పినట్టు ఈ రోజు నేను అత్తామామల విషయంలో ఏదైతే చేశానో నా తల్లిదండ్రుల విషయంలో కూడా అదే జరిగింది నేను మీ అమ్మా నాన్నలతో ఎప్పుడూ మంచిగా ప్రవర్తించలేదు ఈ విషయం తెలిసి కూడా నా తల్లిదండ్రుల్ని నువ్వు ఆదరించావు నీ ఇంట్లో నివాసం కల్పించావు నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను మనకి గనక కొడుకు పుడితే పెద్దలను గౌరవించే మీలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడే నా కళ్లకు ఉన్న గంతలు తొలగిపోయాయి మానవ సంబంధాల ప్రాముఖ్యతని నేను అర్థం చేసుకున్నాను అంటూ బరువెక్కిన హృదయంతో ఆ పల్లెటూరికి అత్తామామల దగ్గరికి బయలుదేరింది ఆ రోజు మీ అమ్మా నాన్నలు ఎంత భారమైన హృదయాలతో ఇంటి నుంచి తిరిగి వెళ్ళాలో అలాంటి భారమైన హృదయాలతోనే నా తల్లిదండ్రులు ఈ రోజు మన ఇంటికి వచ్చారు ఈ వయసులో వాళ్ళు ఆశించేది ప్రేమ ఇంకా గౌరవం మాత్రమే కాని అది కూడా నేను అత్తయ్య మామయ్య గారులకు ఇవ్వలేకపోయాను అంటూ అరుణ్తో అంజలి అరుణ్ నేను నా తప్పుల్ని గ్రహించాను మనం అత్తయ్య మామయ్యల్ని మన ఇంటికి తీసుకువెళ్ళిపోదాం అంటూ అంజలి వెంటనే అత్తగారికి మామగారికి ఇద్దరికి క్షమాపణలు చెప్పింది విశ్వనాథం గారు జానకమ్మ గారు అంజలిని క్షమించారు అమ్మ అంజలి నువ్వు నీ తప్పును గ్రహించావు మాకది చాలు నీ మీద మాకు ఎలాంటి కోపం ద్వేషం గాని లేవు నిన్నెప్పుడు మేము మా కూతుర్లానే భావిస్తున్నాము అంటూ జానకమ్మ గారు విశ్వనాథం గారు అంజలిని దగ్గరకు తీసుకున్నారు వెంటనే అరుణ్ అంజలి చూడు మా అమ్మ నాన్నలు నిన్ను వెంటనే క్షమించేశారు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పిల్లల నుంచి ప్రేమని గౌరవాన్ని మాత్రమే కోరుకుంటారు వాళ్ళు మనతో ఎంతకాలం ఉంటారో మనకి తెలియదు ఉన్నన్ని రోజులు వాళ్ళని సంతోషంగా గౌరవంగా శాంతిగా చూసుకుంటే వాళ్ళకి అంతకంటే మన నుంచి ఇంకేమీ అవసరం ఉండదు అని చెప్పాడు అరుణ్ అంజలి అత్తామామలిద్దరిని ఒప్పించి సంతోషంగా గ్రామం నుంచి నగరానికి తీసుకొచ్చేసింది ఆ రోజు నుంచి అంజలి అరుణ్ తల్లిదండ్రులతో ఇంకా అత్తామామలతో అందరూ కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా జీవిస్తున్నారు మన ఇంటి పెద్దలు మన ఇంట్లో చెట్ల లాంటి వాళ్ళు ఎవరి సంరక్షణలో అయితే మనం ఇన్ని రోజులు క్షేమంగా ఉన్నామో వాళ్ళ వయసు అయిపోయినప్పుడు మన అవసరం వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళని క్షేమంగా జాగ్రత్తగా గౌరవంగా చూసుకోవడం వాళ్ళని జాగ్రత్తగా సంరక్షించడం మన బాధ్యత అవుతుంది అందువల్ల తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చి వాళ్ళని మర్యాదగా చూసుకోవాలి దానివల్ల వాళ్ళు కూడా తమ మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతారు పెద్దల ఆశీసులు ఉన్న ఇంట్లోనే ఐశ్వర్యం ఆనందం ఉంటుంది ప్రశాంతత ఉంటుంది అందువల్ల వీలైనంత వరకు ఎప్పుడూ తల్లిదండ్రుల్ని పెట్టకూడదు వాళ్ళ మనసు నొచ్చుకునే మాటలు మాట్లాడి వాళ్ళని అవమానించకూడదు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి పిల్లలు పంపించే డబ్బులు అవసరం లేదు వాళ్ళకి కాస్త ప్రేమ గౌరవం మాత్రమే కావాలి ఇంతకాలం తాము ప్రేమించిన వారి నుంచి నిజమైన ప్రేమను మాత్రమే తల్లిదండ్రులు కోరుకుంటారు ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని